ఫ్రెండ్స్ స్కిన్ మీద ఒక వీడియో చూపిస్తాను ఈ సాంగ్ మీద చేయమని మన సబ్స్క్రైబర్ ముగ్గురు నలుగురు ఈ రోజు నాకు పంపించారు నాకు బాగా నచ్చింది కానీ మీకు ఐడియా ఉందో లేదో ఈ సాంగ్ మీద నేను చేసిన కానీ లిరికల్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఒకసారి డెమో చూద్దాం వీడియో అయితే చూశారు కదా ఎక్కువ ఏం చెప్పను మీకు నచ్చితే లైక్ చేయండి వీడియో ఒకసారి లో చూడండి ఇందులో రెండు స్టైల్స్ అయితే ఉంటుంది ఎఫెక్ట్లో అది నేను ఎండింగ్లో చెప్తాను లాస్ట్ వరకు చూడడం మాత్రం మర్చిపోదు లేకపోతే మంచి వీడియో మిస్ అయిపోతారు ఓకే ఇప్పుడు ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను డైరెక్ట్గా ఎక్కువ ఇది అయితే ఏం చెప్పాను ఓకే డిస్క్రిప్షన్లో ఒక ఫోటో లింక్ అయితే ఇచ్చాను చాలా యూస్ అవుతుంది మీకు డిస్క్రిప్షన్ నుంచి ఫస్ట్ ఆ ఫోటో అయితే డౌన్లోండ్ చేసుకోండి చాలా యూస్ అవుతుంది మీకు ఓకేనా మర్చిపోద్ది మళ్ళీ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే వచ్చేస్తున్నా ఓకే ఫుల్ ప్రాజెక్ట్ కంటే ముందు కొన్ని విషయాలు చెప్తాను దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇందులో కొన్ని ఫొటోస్ యాడ్ చేయాలి మళ్ళీ మీరు ఇక్కడ మీరు కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో ఒక ఫోటో లింక్ అయితే ఇచ్చాను కదా దాన్ని యాడ్ చేద్దాం ఫస్ట్ ఓకే ఇది అయితే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో మీరు ఎండింగ్ వరకు జరిపిన నాకేం ప్రాబ్లం లేదు నో ప్రాబ్లం పెట్టేసేయండి ఓకే యాడ్ చేసేసిన ఇప్పుడు ఈ ఫోటో అయితే ఉంది ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు కంటెస్టెంట్ యూజ్ చేయండి కంటెస్టెంట్లో ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ లేకపోతే కొంచెం ఎక్కువనే పెట్టుకోండి థర్టీ పెడుతున్నాను ఓకే ఇక్కడ వద్దాం వచ్చిన తర్వాత కొంచెం రొటేట్ చేద్దాం మన లిరిక్ బట్టి ఇలా పెడుతున్నాను కొంచెం జూమ్ చేద్దాం బాగా అనిపిస్తుంది బాగుంది ఓకే ఇప్పుడు స్టార్టింగ్లో వద్దాం అంటే ఇక్కడ ఒక కీ ఫేమ్ యాడ్ చేసుకోండి ఇక్కడ పక్కన కీ ప్లస్ సెకండ్ ఉంటుంది మళ్ళీ కొంచెం జరిపి ఇంకో కీ ఫేమ్ ఇలాగైతే రొటేట్ చేసేయండి మీకు ఎంత కావాలో అంత రొటేట్ ఎఫెక్ట్ ఆప్షన్కి యాడ్ అప్పిక్కి వెళ్ళి మోషన్ బ్లర్ యాడ్ చేసుకోండి అంటే స్టార్టింగ్లో ఏమవుతుందంటే ఇలాగ మనకు స్కోలింగ్ యానిమేషన్ వస్తూ దాని తర్వాత లిరికల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది అక్కడ ఇప్పుడు చూడండి చూశారు కదా దీనికి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఒక యానిమేషన్ పెడదాం బాగుంటుంది ఓకే మూ అండ్ టాన్సర్లోకి వెళ్ళండి ఇక్కడ మనకు ర్యాండమ్ యానిమేషన్లోకి వెళ్ళండి ఇక్కడ మనకు టూ మార్చ్ ఉంది కదా అందులోకి వెళ్ళి ఇక్కడ ఫిఫ్టీ ఉంటుంది దాని అయితే మీరు అయితే సిక్స్ వేసుకోండి ఇప్పుడు చూడండి నైస్ బాగుంది ఓకే బాగానే అనిపిస్తుంది ఇప్పుడు యానిమేషన్ అయితే బాగొచ్చింది ఇప్పుడు ఫొటోస్ రీప్లేస్ పెడదామని అనుకుంటే పెట్టుకోండి నాకేం ప్రాబ్లం లేదు ఓకే పెట్టుకోవచ్చు ఎండింగ్లో మాత్రం ఒక విషయం చెప్తాను ఓకే ఈ ఈ ఈ ఫోటో దగ్గర మీరు డిఫరెంట్ యానిమేషన్ పెడదామంటే కూడా నాకు హ్యాపీనే ఓకే మీరు మీ ఛాయిస్ అది మీరు పెట్టుకుందామని అనుకుంటే పెట్టుకోవచ్చు ఓకే ఇంట్రెస్ట్ ఉంటే ఇదే కంటిన్యూ చేయండి లేకపోతే మీకు నచ్చిన ఎఫెక్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు నాకు అది బాగా నచ్చింది కాబట్టి అదే కంటిన్యూ చేస్తున్నాను నేను మీకు ఒకవేళ వేరేది నచ్చితే వేరే కంటిన్యూ చేసుకోవచ్చు మీరు ఓకేనా ఇప్పుడు నేనైతే ఎండింగ్లో మాత్రం త్రీ ఫొటోస్కి ఒక యానిమేషన్ పెడతా పెట్టాను ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇదైతే ఉంది ఎండింగ్ వరకు అయితే జరిపేసిన ట్వంటీ వన్ సెకండ్ నుంచి అంతవరకు జరిపేసిన సారీ ఇక్కడ ఈ ఫోటో ఓకే ఎఫెక్ట్ ఆప్షన్ ఆప్షన్కి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు వైఫ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి ఓకే యాంగిల్ ఫస్ట్ నైంటీ డిగ్రీస్ చేసుకోండి ఈ ఎండ్ని తగ్గించుకోండి మీ ఫోటో బట్టి తగ్గిస్తే తగ్గించేది ఎక్కువ చేసుకుంటే ఎక్కువ చేసుకోండి అండ్ దాంతోపాటు టైల్స్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేయండి మెరర్ ఆన్ చేసుకోండి ఇప్పుడు మీరు సెంటర్లో పెట్టుకుంటారా లేదా అనేది ఈ కింద ఒక ఫోటోకి మాత్రమే టైల్స్ ఎఫెక్ట్ యూజ్ చేయండి లేకపోతే లేదు అంత అవసరం కూడా ఏం లేదు ఓకే ఎందుకంటే మన మళ్ళీ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది దీన్ని డూప్లికేట్ చేసిన పైన పెడుతున్నాను మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేస్తున్నా కింద పెడుతున్నాను ఓకే దీనికి మీరు యానిమేషన్ పెట్టుకుందామని అనుకుంటే పెట్టుకోవచ్చు ఓకే దీనికి యానిమేషన్ అంటే మూ ఇక్కడ మూవ్ అండ్ టాన్స్లోకి వెళ్ళి కీ యానిమేషన్ చేసుకోవచ్చు ఇలా ఓకే నేనైతే కీ యానిమేషన్ చేసినా ఓకే లేకపోతే అందులోనే కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి ఇలా వస్తుంది ఓకే అన్నీ చేసుకోండి టైం వేస్ట్ అవుతుంది మీరు చేసుకుంటారని అనుకుంటున్నా ఈ వీడియోని మీరు ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకోండి జై హింద్